హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఈ పేపర్లో అర్థమెటిక్ ఏదైతే కంటెంట్ ఉందో అందులో మిక్సర్ అండ్ ఎలిగేషన్ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటిని అయితే మనం అయితే సాల్వ్ చేయడానికి ఈ పేపర్లో ట్రై చేద్దాం. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడండి. ఒకసారి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అలా క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని అలాగ కట్ చేసి మీకు ఇచ్చాను. ఇక్కడ తెలుగు మీడియం క్వశ్చన్ చదువుతున్నాను. ఏ మరియు బి అనే రెండు రకాల పొడులను కలిపిన 20 కేజీల మిశ్రమంలో బి రకం పొడి 10% ఉంది అన్నాడండి. దీనికి బి రకం పొడిని ఎంత పరిమాణం కలిపితే కొత్త మిశ్రమంలో బి రకం 25% అవుతుందో, ఆ పరిమాణం ఎంత అని చెప్పేసి మనకు అడిగాడు. సో ఉన్న టోటల్ మిశ్రమము స్టార్టింగ్ లో ఉన్నది ఎంత అంటే 20 కేజీస్. సో ఈ 20 కేజీస్లో రెండు రకాల పొడులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఏ రకం పొడి, ఇంకొకటి ఏంటి అంటే బి రకం పొడి. సో బి రకం పొడి ఎంత శాతం ఉంది అన్నాడంటే 10%. 20లో 10% అంటే 2 కేజీస్. సో మిగతా 90% అంటే ఎంత అవుద్ది అప్పుడు? 18 కేజీస్ అవుద్ది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బి రకం పొడిని ఎంత పరిమాణం కలిపితే బి రకం అనేది 25% అవుతుంది అని అడిగాడు. సో అంటే ఏంటి, ఏ రకం పొడిని ఏమీ కలపట్లేదు, అంటే 0 కేజీస్ మాత్రమే యాడ్ చేస్తున్నాం, ఏమీ కలపకపోతే 0 కదా. సో ఇక్కడ ఇది ఎన్ని కేజీస్ అనేది మనకు క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఈ రెండు 0 + 18 కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 18 కేజీస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంతో తెలియదు మనకి ఇక్కడ. ఇదే మనం కనుక్కోవాల్సినటువంటి క్వశ్చన్ మార్క్. ఓకే, అయితే ఇప్పుడు మీరు క్వశ్చన్లో మనకు ఒక హింట్ ఇచ్చాడు ఏంటంటే బి రకము ఇది కలిపిన తర్వాత బి రకం ఎంత అయింది అంటే 25% అవుతుంది అన్నాడు. సో 25% బి రకం అంటే ఏ రకం ఎంత శాతం అవుతుంది? 75% అవుద్ది అప్పుడు, అంతే కదా. సో ఇప్పుడు 25 ones 25 threes అంటే 3:1 ratio ఉంటుంది అనమాట. అది కలిపిన తర్వాత రేషియో ఎలా ఉంటుందండి? 3:1 ratio ఉంటుంది. అంటే ఇది 3 అవుతుంది, ఇది 1 అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 3 అంటే ఇది 18 కేజీస్ 3 మారాలి అంటే 18 by 6 చేయాలి. అంటే రివర్స్లో మాట్లాడుకుంటే 3 6 18 కాబట్టి 3 6 18. అంటే ఇక్కడ కూడా మనం ఈ 1ని 6 చేత గుణించాలి. ఇలా రివర్స్లో చేస్తే 1 6 6 అంటే ఇది 6 కేజీస్ అవుతుంది, ఇది 6 కేజీస్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కేజీస్ 6 కేజీస్గా ఎలా మారింది అంటే ఇక్కడ ఎంత యాడ్ చేస్తే అవుతుంది అంటే అది 4 కేజీస్ యాడ్ చేస్తే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే బి రకం పొడిని ఎంత యాడ్ చేయాలండి, ఇక్కడ 25% రావాలంటే 4 కేజీస్ని యాడ్ చేయవలసిన అవసరం అయితే మనకి ఉంటుంది అనమాట. ఇది మన ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఎలిగేషన్ మెథడ్ ద్వారా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది 90% - 98% స్వచ్ఛత కలిగిన రెండు ద్రావణాలను కలిపి 94% స్వచ్ఛత గల 21 లీటర్ల మిశ్రమ ద్రావణం తయారు చేశారు అన్నాడు. అంటే టోటల్ మిక్సర్ ఎంత అంటే 21 లీటర్స్ తయారు చేశారట. ఆ దానిలో ఉన్న ప్యూరిటీ ఎంత అంటే 94% ప్యూరిటీ. ఈ మిశ్రమంలో 97% స్వచ్ఛత గల ద్రవ పరిమాణం ఎంత? 97% ప్యూరిటీ ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఓకే, ఒక ఫస్ట్ క్వాంటిటీ, ఫస్ట్ది 90% ప్యూరిటీ, సెకండ్ది 97% ప్యూరిటీ. మిక్సర్ ప్యూరిటీ ఎంత అంటే 94%. దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేస్తున్నాం మనం. ఎలిగేషన్ మెథడ్లో ఇది ఎలిగేషన్ మెథడ్ అంటే ఇలా చేస్తాం, డిఫరెన్సెస్ తీసుకుంటాం. 94 - 90 అంటే 4, ఇక్కడ 97 - 94 అంటే 3. అంటే 3:4 ratio ఉండాలి. అంటే ఏంటంటే ఇది 3 లీటర్స్ కలిపితే ఇది 4 లీటర్స్ కలపాలన్నమాట. మొదటి రకం 3 లీటర్స్ కలిపితే రెండో రకం 4 లీటర్లు కలపాలి. సో రెండు కలిపితే ఎన్ని అవుతాయి? 3 4 కలిపితే 7 లీటర్స్ అవుతుంది. ఈ 7 లీటర్స్ లెక్కలో ఇచ్చినటువంటి 21 లీటర్స్ ఆఫ్ మిక్సర్. మనకు కావాల్సింది ఏంటి? 97% వచ్చేది కలగదు. ఇది అంటే దీనిది అంటే 4 వాల్యూ కావాలి. సో 7 వాల్యూ 21 అయ్యింది అంటే అర్థం ఏంటి? 7ని 3తో మల్టిప్లై చేస్తే 21 అవుద్ది. కాబట్టి 4ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 4 3 = 12 లీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఏంటంటే 12 లీటర్స్, ఇది మన ఆన్సర్ అనమాట. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఒక పాత్రలో ఉన్న L1 మరియు L2 అనే రెండు ద్రవాల మిశ్రమంలో వాటి నిష్పత్తి 11:8. చూడండి, రెండు ద్రవాలు ఉన్నాయి L1 L2 అని. ఒక పాత్రలో L1 L2 అనే రెండు ద్రవాలు ఉన్నాయన్నమాట. సో ఆ L1 L2 నిష్పత్తి ఎంత అంటే 11:8 ఇది. సో దాని నుండి 9.5 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసాడంట. చూడండి, ఒక మిశ్రమం నుండి 9.5 లీటర్స్ ఆఫ్ మిక్సర్నే తీసాడు.
ఎప్పుడు కూడా మిశ్రమం నుంచి మిశ్రమం తీసేటప్పుడు ఈ నిష్పత్తి సేమ్ అలానే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. అప్పుడు కూడా నిష్పత్తి ఎంత అవుద్ది అంటే 11:18 అవుతుంది. ఇలా మిక్సర్ తీస్తే నిష్పత్తి మారదు. అలా కాకుండా L1 కానీ L2 కానీ వేరువేరుగా తీసామనుకోండి, అంటే L1 ఒకసారి L2 ఒకసారి అంటే ఇండివిజువల్గా తీస్తే మాత్రం మీ రేషియో మారుతుంది, తప్పితే మిక్సర్ తీస్తే మారదన్నమాట, రైట్? ఇప్పుడు అంతే పరిమాణం గల L2 ద్రవంతో భర్తీ చేస్తే, అంటే ఇది ఫస్ట్ది L1, ఇది L2, రైట్? ఇప్పుడు అంతే పరిమాణం గల L2 ద్రవంతో దీన్ని, అంటే అంతే పరిమాణం అంటే 9.5 liters L2ని అందులో ఫిల్ చేశారు. అప్పుడు ఆ నిష్పత్తి ఎంత అయిందంటే 11:12 అయింది. 11:12 అయింది. ఇది మార్చలేదు కాబట్టి ఫస్ట్ది ఏం మారదు, ఇది 11:11 ఉంది. ఇక్కడ ఇది ఎందుకు మారింది, 8 కాస్త 12 ఎందుకు అయింది అంటే ఇక్కడ 9.5 liters ఆఫ్ L2 ద్రావణాన్ని మిక్స్ చేసాం కాబట్టి. అంటే 8:12 అయింది అంటే డిఫరెన్స్ ఎంత, 8కి 12కి డిఫరెన్స్ 4. ఈ 4 యూనిట్స్ దేని వల్ల మారింది అంటే 9.5 liters వల్ల. కాబట్టి 4 యూనిట్స్ అంటే 9.5 liters అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అంతిమ మిశ్రమంలో L2 పరిమాణమా, L2 పరిమాణం ఎంత ఉంది, 12 ఉంది. కాబట్టి ఇది అనమాట. సో 4 9.5 అయితే 12 ఎంత అవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి 12/4 అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 9.5. సో ఇక్కడ మనం దీన్ని ఒకసారి క్యాలకులేషన్ చేస్తే 4 1s 4 3s, ఓకే? సో 9 3s 27, ఇది 1 3 × 0.5 అంటే 1.5 అంటే 28.5 ఆన్సర్ అవుతుంది. 28.5 liters అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకే? అంటే ఇక్కడ ఏదంటే మనకు ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అనమాట, ఓకేనండి? ఇది ఇవి మనకి మిక్సర్ అండ్ డెలిగేషన్స్లో మన ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ.